డాక్టర్ నందమూరి తారక రామారావు, డాక్టర్ అక్కిరెడ్డి నాగేశ్వరరావు ఇద్దరూ ఇద్దరే తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు. పరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగిన చిత్రాలను ఇద్దరూ అందించారు. దశాబ్దాల తరబడి తెలుగు చిత్ర పరిశ్రమకు వీరిద్దరూ రథచక్రాలుగా నిలిచారు. తమ సంపాదనను తిరిగి సినీ రంగానికి వెచ్చించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. వీరిద్దరి పోటీ పోలిక జయాపజయాలే తొలి తెలుగు సినిమా చరిత్ర అనడం అతిశయోక్తి కాదు. వృత్తిపరంగా ఈ ఇద్దరు అగ్ర హీరోలు పోటీ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా సంక్రాంతి సందర్భంగా 13 సార్లు వీరిద్దరూ పోటీ పడ్డారు. ఆయా సందర్భాల్లో ఎవరు విజేతగా నిలిచారో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య సంక్రాంతి పోటీ 1959 తొలిసారిగా మొదలైంది. ఆ ఏడాది జనవరి 7 అక్కినేని నటించిన మాంగళ్య బలం చిత్రం విడుదలయ్యింది. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ ఏఎన్ఆర్తో నిర్మించిన 3వ చిత్రం ఇది. తెలుగులో మాంగళ్య బలం పేరుతో, తమిళంలో మంజల్ మహిమాయ్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. బెంగాలీలో రచయిత్రి ఆశా పూర్ణాదేవి రాసిన అగ్ని పరీక్ష నవల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రానికి ఇది రీమేక్. సావిత్రి హీరోయిన్గా నటించారు. మాంగళ్య బలం చిత్రం 1959 జనవరి 7 విడుదల కాగా మంజిల్ మహిమై 14 రిలీజ్ అయింది. మాంగళ్య బలం వచ్చిన సరిగ్గా వారం రోజులకు ఎన్టీఆర్ నటించిన అప్పు చేసి పప్పుకూడు చిత్రం కూడా విడుదలయ్యింది. పూర్తి వినోదభరితంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను విజయ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలోనూ సావిత్రి హీరోయిన్ కావడం విశేషం. ఎల్వి ప్రసాద్ దర్శకుడు. ఇదే చిత్రాన్ని జమినీ గణేశన్ హీరోగా విజయ సంస్థ తమిళంలోనూ కథను వాంగి కళ్యాణం పేరుతో ఏకకాలంలో నిర్మించింది. ముందుగా తమిళ చిత్రం 1958 సెప్టెంబర్ 17 విడుదలయ్యింది. మాంగళ్య బలం చిత్రం సూపర్ హిట్ అయింది. 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పు చేసి పప్పుకూడు యావరేజ్గా నిలిచింది. విజయవాడలో మాత్రమే 100 రోజులు ఆడింది. తెలుగు సినిమాల్లో యాంటీ హీరో పాత్రలకు బలమైన ప్రాతిపదిక ఏర్పాటు చేసిన చిత్రంగా నమ్మిన బంటును పేర్కొనాలి. ఇందులో హీరో నమ్మిన బంటు ఎవరికి? దేవుడికి కాదు, దానవుడు వంటి భూస్వామికి. అటువంటి వేషం వేయడం అక్కినేనికి కత్తి మీద సామే. తన నటనతో ఆయన ప్రేక్షకుల్ని మెప్పించారు. సావిత్రి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. 1960 జనవరి 7 ఈ చిత్రం విడుదలయ్యింది. 1960 సంవత్సరం సంక్రాంతికే అక్కినేని నటించిన మరో చిత్రం శాంతి నివాసం కూడా విడుదలయ్యింది. ఒక హీరో నటించిన 2 చిత్రాలు ఇలా సంక్రాంతి సందర్భంగా విడుదల కావడం బహుశా అదే ప్రథమం ఏమో. జనవరి 14 విడుదలైన ఈ చిత్రంలో అక్కినేనితో పాటు కాంతారావు కూడా మరో హీరోగా నటించారు. రాజసులోచన, దేవిక కథానాయికలు. ఈ చిత్రం కూడా విజయం సాధించింది. పద్మశ్రీ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి దర్శకుడు పి పిల్లయ్య నిర్మించిన తొలి చిత్రం ఇదే. ఇందులో ఎన్టీఆర్ శ్రీనివాసుడుగా, సావిత్రి పద్మావతిగా, ఎస్ వరలక్ష్మి శ్రీ మహాలక్ష్మిగా నటించారు. జనవరి 9 విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. చిత్రాన్ని ప్రదర్శించే ప్రతి థియేటర్ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఏర్పాటు చేయడం విశేషం. ఆ స్వామిని దర్శించుకుని అక్కడే ఉన్న హుండీలో డబ్బులు వేసి థియేటర్లోకి వెళ్ళేవారు ప్రేక్షకులు. నమ్మిన బంటు, శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రాలు రెండింటికి మంచి టాక్ వచ్చింది. 2 కేంద్రాల్లో 2 కూడా 100 రోజులు ఆడాయి. అయితే ఈ పోటీలో ఎన్టీఆర్ విజేతగా నిలిచారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా సీతారామ కళ్యాణం. అయితే టైటిల్స్లో తన పేరు వేసుకోలేదు. ఆయన రావణుడి పాత్ర పోషించిన ఈ చిత్రంలో
హరినాథ్ రాముడిగా, గీతాంజలి సీతగా నటించారు. సీతారామ కళ్యాణం చిత్రం విడుదలైన మర్నాడే ఏఎన్ఆర్ నటించిన వెలుగునీడల చిత్రం రిలీజ్ అయింది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంది. సావిత్రి హీరోయిన్గా నటించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. వెలుగునీడలు, సీతారామ కళ్యాణం చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఒకటి క్లాస్ ఫిలిం, మరొకటి క్లాసిక్ సినిమా. అయితే పౌరాణిక చిత్రం కావడంతో సీతారామ కళ్యాణం చిత్రం బీసీ కేంద్రాల్లో కూడా బాగా ఆడింది. 25 కేంద్రాల్లో 50 రోజులు, 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వెలుగునీడలు 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వసూళ్ల పరంగా చూస్తే సీతారామ కళ్యాణం చిత్రం పైచేయిగా నిలిచింది. జగపతి పిక్చర్స్ సంస్థ అక్కినేని, బి సరోజాదేవి జంటగా నిర్మించిన చిత్రం ఆత్మబలం 1964 జనవరి 9 విడుదలయ్యింది. వి మధుసూదన్ రావు దర్శకుడు. చిత్రంలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట పెద్ద హిట్ అయింది. బెంగాలీ చిత్రం అగ్ని సంస్కార ఆధారంగా ఆత్మబలం రూపుదిద్దుకుంది. సరిగ్గా 6 రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన గుడిగంటలు చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషించడం ప్రేక్షకులకు నచ్చలేదు. కృష్ణకుమారి ఇందులో హీరోయిన్గా నటించారు. ఆత్మబలం, గుడిగంటలు చిత్రాలకు వి మధుసూదనరావే దర్శకుడు కావడం విశేషం. ఆత్మబలం అబో యావరేజ్గా నిలిచింది. గుడిగంటలు ప్లాప్ అయింది. ఏఎన్ఆర్ నటించిన సుమంగళి చిత్రం 1965 జనవరి 1 విడుదలయ్యింది. సరిగ్గా 7 రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన నాది ఆడజన్మే రిలీజ్ అయింది. రెండు మహిళా చిత్రాలే కావడం గమనార్హం. రెండు చిత్రాల్లోనూ సావిత్రి హీరోయిన్. నటుడు ఎస్వి రంగారావు నాది ఆడజన్మే చిత్రానికి నిర్మాత కావడం గమనార్హం. ఈ చిత్రం 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సబ్జెక్టు పరంగా చూస్తే సుమంగళి వివాదాస్పదమైంది. హైదరాబాద్, విజయవాడలలో 89 రోజులు ఆడింది. బీసీ కేంద్రాల్లో ఫ్లాప్ అయింది. అక్కినేని నటించిన జమీందారు చిత్రం 1966 జనవరి 7 విడుదలయ్యింది. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకుడు. కృష్ణకుమారి కథానాయిక. ఈ సినిమా ఫ్లాప్ అయింది. 6 రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవీయం రిలీజ్ అయింది. శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు కావడం విశేషం. 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1986 ఈ చిత్రం విడుదలయ్యి రిపీట్ రన్నులో సింగిల్ ఇయర్లో 60 లక్షలు వసూలు చేసి రిపీట్ రన్ ఫిలింలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దానవీర సూరకర్ణ చిత్రంతో ఎన్టీఆర్ తన రికార్డును తనే క్రాస్ చేశారు. రిపీట్ రన్లో సింగిల్ ఇయర్లో ఈ చిత్రం 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఏఎన్ఆర్ నటించిన అదృష్టవంతుల చిత్రం 1969 జనవరి 3 విడుదలయ్యింది. వారం రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన వరకట్నం చిత్రం రిలీజ్ అయింది. ఇది ఎన్టీఆర్ సొంత చిత్రం. ఈ రెండు చిత్రాల్లో అదృష్టవంతుల చిత్రందే పైచేయిగా నిలిచింది. ఈ చిత్రం 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వరకట్నం అబోవ్ యావరేజ్గా నిలిచింది. తమిళంలో హిట్ అయిన అక్క తంగై చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న అక్క చెల్లెలలో ఏఎన్ఆర్, కృష్ణ హీరోలుగా నటించారు. 1970 జనవరి 1 ఈ చిత్రం విడుదలయ్యింది. వారం రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన తల్లా పెళ్ళామా చిత్రం విడుదలయ్యింది. జగపతి సంస్థకు తొలి ప్లాఫ్ చిత్రం అక్కా చెల్లెలు. ఇందులో అక్కినేని నెగిటివ్ రోల్ పోషించడం చూసి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ప్రెస్టేజ్ కోసం విజయవాడలో ఈ చిత్రాన్ని 100 రోజులు ఆడించారు. తల్లా పెళ్ళామా అబోవ్ యావరేజ్గా నిలిచింది. ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ విజయం చిత్రం 1971 జనవరి 11 విడుదలయ్యింది.
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. జయలలిత కథానాయికలు. ఎస్వి రంగారావు ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. బాలీవుడ్ నటి హేమా మాలిని ఇందులో ఇక నృత్య సన్నివేశంలో కనిపిస్తారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. జనవరి 13న ఏఎన్ఆర్ నటించిన దసరా బుల్లోడు విడుదలయ్యింది. విబి రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తొలి చిత్రం ఇది. అక్కినేని సరసన వాణిశ్రీ చంద్రకళ నటించారు. క్యాన్సర్ కథతో రూపుదిద్దుకున్న ఈ తొలి తెలుగు చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1974లో మరోసారి సంక్రాంతి పోటీలో పాల్గొన్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్. ఆ ఏడాది జనవరి 9న ఎన్టీఆర్ నటించిన పల్లెటూరి చిన్నోడు చిత్రం విడుదల అయ్యింది. దిలీప్ కుమార్ నటించిన గోపి హిందీ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను బి విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. మంజుల కథానాయికగా నటించిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఏఎన్ఆర్ నటించిన ప్రేమలు పెళ్ళిళ్ళు చిత్రం జనవరి 12న విడుదలయ్యింది. ఈ చిత్రంలో జయలలిత శారద హీరోయిన్లుగా నటించారు. వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం యావరేజ్గా ఆడింది. 1978 సంక్రాంతికి ఏఎన్ఆర్ నటించిన చిలిపి కృష్ణుడు, ఎన్టీఆర్ నటించిన మేలుకొలుపు చిత్రాలు రెండు విడుదలయ్యాయి. జనవరి 11న విడుదల అయిన చిలిపి కృష్ణుడు చిత్రంలో అక్కినేని సరసన వాణిశ్రీ నటించారు. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం హిట్ అయ్యింది. మేలుకొలుపు చిత్రంలో ఎన్టీఆర్ది అతిథి పాత్ర, జయప్రద హీరోయిన్. అప్పటికే వారిద్దరూ నటించిన యమగోళ చిత్రం విడుదలయ్యి విజయ విహారం చేస్తుంది. మేలుకొలుపు చిత్రం చూడడానికి ఎంతో ఆశగా వచ్చిన ప్రేక్షకులు సినిమా చూసి కంగు తిన్నారు. సినిమా ఫ్లాప్ అయింది. 1980 సంక్రాంతికి ఒకరోజు తేడాతో ఏఎన్ఆర్ నటించిన 7 అంతస్తుల మేడ, ఎన్టీఆర్ నటించిన ఛాలెంజ్ రాముడు చిత్రాలు విడుదలయ్యాయి. 11న విడుదలైన 7 అంతస్తుల మేడ చిత్రానికి దాసరి దర్శకత్వం వహించారు. అక్కినేని ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచి 30 కేంద్రాల్లో 50 రోజులు, 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. జనవరి 12న విడుదలైన ఛాలెంజ్ రాముడు చిత్రంలో ఎన్టీఆర్ జయప్రద జంటగా నటించారు. తాతినేని ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి 2 వారాల్లో 50 లక్షలు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. అయితే ఈసారి సంక్రాంతి విజేత అక్కినేనియే. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సంక్రాంతి సందర్భంగా పోటీ పడిన చివరి సందర్భం 1982లో చోటు చేసుకుంది. ఆ ఏడాది జనవరి 9న ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత, అక్కినేని నటించిన రాగదీపం జనవరి 11న విడుదలయ్యాయి. అనురాగ దేవత హిట్ కాగా రాగదీపం ఫ్లాప్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.